దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒక ఎపిసోడ్ ద్వారా 365 అనుదిన ధ్యానములు అనే ఒక కార్యక్రమం ద్వారా మనం మరి ఒకసారి ప్రభు సన్నిధికి చేరుకున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో ప్రపంచమంతా కూడా భయపడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో కరోనా వైరస్ ద్వారా అనేక మంది భయపడుతున్నారు. ఏదో ఒక విధమైన భయము, ఏదో ఒక కలవరము, దిగులు, చింత, ఇవన్నీ కూడా సందేహము మనల్ని అందరినీ కూడా పట్టి పీడించుచున్నటువంటి ఈ యొక్క స్థితులలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి, చింతించకుడి అని చెప్పేసి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు, తన యొక్క వాక్కును మనకు వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ సమయంలో బలపరచబడాలని, బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయించున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత మాత్రం కూడా మనము ఏ యొక్క విషయంలో భయపడుతున్నామో, ఏ విషయంలో కలవరపడుతున్నామో, ఆ విషయాలలో ప్రతి విషయంలో కూడా ప్రభు మనల్ని బలపరిచి ధైర్యపరుస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తనలో 4వ వచనంలో మనం చూసినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తానని ప్రభు మాట సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క భయాలన్నిటి నుండి విడిపింపబడాలి, భయాలన్నిటి నుండి విడిపింపబడాలి. మనం విడిపింపబడి మనము మరి యొక్క సమయంలో దేవుని యందు బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏ ఒక్కరు బలహీన పడబడకూడదని దేవుడి యొక్క మాట సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినము మనము మరి యొక్క మాట ద్వారా బలపరచబడదాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, 16:5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుతును, నేను నా నోటి మాటలతో బలపరుతును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును అని చెప్పేసి ఈ యొక్క మాట ద్వారా మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సెలవిస్తున్నాడు, నేను నా నోటి మాటల ద్వారా మిమ్మును బలపరుస్తానని. దేవుని యొక్క మాటలు మనల్ని బలము ఇస్తాయి, మనకు శక్తిని ఇస్తాయి, మనల్ని బలపరిచే మాటలు అయించున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశము భూమి గతించినా గతించిపోని ఆయన మాటల మీద మనము ఆధారపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట పైన మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట చేతనే మనం బ్రతుకుతామని యేసు ప్రభు 40 దినములు ఆ యొక్క శ్రమలను అనుభవించిన తర్వాత, 40 దినములు అరణ్యంలో సాతాను చేత శోధింపబడిన తర్వాత చివరిగా వస్తాడు, వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడు? నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పేసి అన్నప్పుడు ఒక మాట అంటాడు. మనిషి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని, అలాంటి మాట చేత మనల్ని బలపరుస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం చూడండి, 4:3, యోబు 4:3, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్రిల్లు వాణిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవాణిని నీవు బలపరిచివితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలహీనమైన చేతులను బలపరిచే మాటలు దేవునియే, కృంగిపోయిన మోకాలను బలపరిచేటువంటి దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు మనల్ని ఉజ్జీవింపచేస్తాయి, దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా కృంగిపోకూడదు. కృంగిపోయినప్పుడు దేవుని పైన ఆధారపడి దేవుని మాట మీద మనము ఆనుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, కృంగిపోయిన మోకాలు గలవాని నువ్వు బలపరిచితి, బలపరిచేటువంటి మాటలు. 6వ అధ్యాయం చూడండి, యోబు 6:14 చూసిన, కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయ చూపతగును. దేవునికి స్తోత్రం. కృంగిపోయినప్పుడు దేవుని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించి దేవుని యందు బలము పొందుకోవాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 29:25 మనం చూసినట్లయితే, 29:25
నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచని సేనలో రాజు వలెను దుఃఖించు వారికి ఓదార్చు వాని వలెను నేనుంటిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దుఃఖించు వారు ఉంటే అనేక మంది ఇంకా దుఃఖిస్తూ ఉంటారు, ఇంకా బలహీనులను ఇంకా బలపరుస్తూనే ఉంటా ఉంటారు, కృంగిపోయిన వారు ఇంకా కృంగ చేస్తూ ఉంటుంది. ఈ లోకమంతా కూడా ఒకలాగా ఉంటుంది, కానీ దేవుని మాటలు కృంగిన నిన్ను లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం కృంగిపోయినప్పుడు దేవుని ఆశ్రయించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 27వ అధ్యాయం చూడండి, 14 యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండాలి. అవును, అనేక మంది మనం ధైర్యం చెడిపోతున్నాం. ధైర్యం చెడిపోయి మన ఒక పరిస్థితి అంతా కూడా వేరేలాగా అవుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యము తెచ్చుకొని హృదయంలో నిబ్బరంగా ఉంచాలని, నిబ్బరంగా ఉంచుకోవాలని. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. సామెతల గ్రంథంలో కూడా మరి యొక్క వాక్య భాగం ద్వారా మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రొవర్బ్స్ 27:9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. హృదయమును సంతోషపరచును. సంతోషపరిచేటువంటి మాటలు కావాలి. హృదయం నుండి వచ్చే మధురమైన మాటలు కావాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనము యొక్క మధురమైన మాటలు 17 చూడండి. ఇక్కడ ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. స్తోత్రం. మన ద్వారా, మన మాటల ద్వారా ఒకడు బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మన మాటలు కృంగ చేసేవిగా ఉండకూడదు, మనల్ని బలపరిచేవిగా, ధైర్యపరిచేవిగా, అనేక మందిని ఉజ్జీవింప చేసేవిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఈ మాట కూడా చెప్తాను, మన మాటల ద్వారా ఎవరిని కించపరచకున్నా, అంటే బలపరచకున్నా, కించపరచకుంటే చాలు. ఎదుటి వారిని బలపరచకున్నా, కించపరచకుండా వారిని దిగజారిపోయేటట్లు, వాళ్ళు కృంగిపోయినట్లు చేయకుండా మాట్లాడితే చాలు అని నేనైతే అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగు. అలాగే చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లా ఉండకుండా మనం బలపరచబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 35:3 సడలిన చేతులను బలపరచుడి, తొట్రులు మోకాలను దృఢపరచుడి, తత్తరిలు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం దేవుని యొక్క మాటల చేత బలపరచబడి ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తాడంటే, ఆయనే వచ్చి మనల్ని రక్షించి, మనల్ని దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మందికి వాగ్దానాలు చేసినాడు. దేవుడు చేసిన ప్రతిదీ కూడా సమస్తము నెరవేర్చి వారిని దీవించి ఆశీర్వదించినాడు. అలాగే చూసినట్లయితే క్రొత్త నిబంధనలో చూసినప్పుడు యేసు ప్రభువుని గురించి అనేక మంది ఆదికాండం మొదలుకొని సమస్తము కూడా వారు ప్రవచన రూపకంగా తెలియజేసినారు, ఆ మాటలని కూడా నెరవేర్చినారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా అనేకంగా నెరవేర్చబడుతుంది. ఈ యొక్క లోకము అంతమునకు వచ్చినదని అనేకమైన సూచనలు చెప్పినాడు. ఆ సూచనలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్పు మనము చూస్తూ ఉన్నాము. అందుకని అంత్య దినములలో మనమున్నాము. ఈ అంత్య దినములలో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరింపబడుతుందని కూడా దేవుని వాక్యం సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ అంత్య దినములలో జరగబోయే వాటిని మనం ఆ యొక్క వాక్యమును బేరీజు వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఇక్కడ 35:4 వచ్చే భయపడక ధైర్యంగా ఉండాలంటున్నాడు. ధైర్యంగా ఉండాలి ఏ పరిస్థితులు ఏమైనా. ఎందుకు అనంటే నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, ఆయన మాటల చేత నిన్ను బలపరచడం. నేను నా నోటి మాటల చేత మిమ్మను బలపరుతున్నాను. మన బలపరిచే దేవుడు అండి. ఒక మాట చాలు, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మాట ద్వారా మనల్ని బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ చూడండి, భయపడక ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. ఎస్, హీ రెస్క్యూస్ అస్. హీ రెస్క్యూస్
అజ్ దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనం రిస్క్ చేసి మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడని దేవుని యొక్క మాట తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన కృత నిబంధనలు చూసినట్లయితే ప్రభు ఏదైనా మాట చెప్తే ఆ మాట నెరవేర్చినాడు. ఆ మాట పైన ఆయన జ్ఞాపకం చేసుకొని అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసిన యొక్క వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానములను బట్టి ఇస్రాయేల్ ప్రజలను రక్షించినట్టుగా, అలాగే పితరులకు సహాయం చేసినట్టుగా మనము అనేకమైనటువంటి వాక్య భాగాలను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా నోటి మాటలతో మిమ్మను బలపరుతును. ఈ స్ట్రెంథనన్స్ బై హిస్ వర్డ్స్. దేవునికి ఆ వాక్యమే, ఆ మాటలే యేసుక్రీస్తుగా మనకు ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడయ్యుండును. ఆ వాక్యమే మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలిగిన కృపను సత్యమును బయలుపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వీ హ్యావ్ టు లివ్ బై దట్ వర్డ్స్, నాట్ బై సైట్, నాట్ బై సైట్, బై ద వర్డ్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి చూడండి, ఇక్కడ గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక 6:1 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. సాత్వికమైన మనసుతో అట్టి వాణిని, సాత్వికమైన మాటలతో, ప్రేమతో వాణిని మళ్ళీ సాత్వికమైనతో మళ్ళీ దారికి తీసుకొని రావాలంటే క్రీస్తులోనికి మళ్ళీ నడిపించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క మాటను బట్టి బలపరచబడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పినాడు, తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ వీధికి పంపుతాను అని చెప్పేసి లూకాసు వార్త 24:49 చెప్పినాడు. చెప్పి మీరు వేచి ఉండండి మేడ గదిలో అని చెప్పినాడు. ఆ మేడ గదిలో నిలిచి ఉండి ప్రార్థించుచున్న దాదాపు 120 మీదికి దేవుని ఆత్మ దిగివచ్చి వారిని దీవించి ఆశీర్వదించి ఆత్మతో నింపబడి వారు ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3,000 రక్షణ పొందినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రంలో. దేవుని శక్తి కలిగినటువంటి మాటలని నీ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో ఈ యొక్క మాటల చేత మనం బలపరచాలి. నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుతున్నాను. దేవుని మాటను గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట మనల్ని బలపరిచేది, దాని నుండి మనం ఏమాత్రము డీవియేట్ కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన ప్రభు, ఈ దినము మాతో నాయన ప్రభు జోబు 16:5 ప్రకారం మాట్లాడిన నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరుతును అని చెప్పినావు. నాయన ప్రభు, మమ్మలను బలపరిచిన మీ మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క తండ్రి నాయన ప్రభు మార్గములను స్థిరపరిచి బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మతో అభిషేకముతో అభిషేకించి మీ వెలుగులో నడుచుకోవాలి. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఇక కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ప్రియులైన వారికి కూడా పరిచయం చేయమని, అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియచేయాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. హల్లెలూయా.